ভাষণ তুলে নি বাবা নাই নি চৌবুলো বেটা কেন আনটা బాగుంది రవితేజ ఎనర్జీ బాగుంది రవితేజ కోసం చూడొచ్చు ఆయన యాక్టింగ్ బాగుంది మూవీలో సునీల్ క్యారెక్టరైజేషన్ బాగుంది సస్పెన్స్ ఫస్ట్ టైం సునీల్ ఈ మూవీలో నెగిటివ్ రోల్ చేశారు అండ్ క్లైమాక్స్లో అయితే దట్ ఎక్స్పెక్ట్ చేయాలి క్లైమాక్స్ ఇలా ఉంటుందని క్లైమాక్స్ నచ్చింది సునీల్ క్యారెక్టరైజేషన్ ఫస్ట్లో లైక్ భయపడుతున్నట్టు ఉంటుంది అంటే హీరోకి సపోర్టింగ్ రోల్ బట్ తర్వాత డాన్ అయిపోతారు సునీల్ కూడా సో నెగిటివ్ రోల్ చాలా బాగుంది అండ్ రవితేజ క్యారెక్టరైజేషన్ డిస్కో రాజా లాగా ఆయన పర్ఫార్మెన్స్ ఎనర్జీ లెవెల్ సూపర్ ఉన్నాయి అండ్ వెన్నెల కిషోర్ కూడా త్రూ అవుట్ మూవీ హీఈస్ వెరీ గుడ్ మెసేజ్ ఏం లేదు ఇట్స్ జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ మూవీ దిస్ నాట్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం నేను మెసేజ్ ఏం లేదు ఈ మూవీలో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ రవితేజ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది సో ఎనర్జీ లెవెల్స్ అయితే సూపర్ ఉన్నాయి యావరేజ్ ఉందన్న యావరేజ్ 2.9 out of 5 బాగా డిజైన్ చేశారు ఆయన విలన్ రోల్ చాలా బాగా ప్లే చేశారు సూపర్ ప్లే చేశారు బాబీ సినిమా కూడా ఓకే ఫిక్షనల్గా ఉంది డిఫరెంట్గా ఉంది సినిమా మెసేజ్ కాదు సార్ ఇది మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం కాదు ఒకళ్ళని మోసం చేస్తే మనమే మోసపోతాం అంతే ఇంకేం కూల్ 2.9 out of 5 థ్యాంక్ యూ సెకండ్ వచ్చి నమ్మిన వారిని నమ్మకూడదు సో పీపుల్ అరౌండ్ యూ అనేది చూసుకొని జాగ్రత్తగా బిహేవ్ చేసుకుంటూ లైఫ్లో ముందుకెళ్ళాలనేది అది చిన్న మెసేజ్ అది నాకు బాగా నచ్చింది అన్న నేనైతే అనుకోలేదు సినిమా బా రవితేజ సినిమా నేను చూస్తూ ఉంటాను బట్ ఈసారి ట్రైలర్ చూసినాక ఇట్ విల్ బి డిఫరెంట్ మూవీ సునీల్ యాక్ట్ ఎక్సలెంట్ ఉంటుంది సునీల్ చాలా బాగా చేస్తారు ఎక్సలెంట్ రోల్ ఒక మంచి ఫ్రెండ్ రోల్ ఉంటాడు అండ్ విల్ బి విలన్ రోల్ అండ్ ట్విస్ట్లు బాగుంటుంది లాస్ట్కి నో వన్ విల్ ఎక్స్పెక్ట్ మ్యూజిక్ కూడా బాగుంది మెసేజ్ ఏం లేదన్న మనతో పాటు ఉంటూ కూడా బిలీవ్ చేయకుండా చూసుకొని జాగ్రత్తగా పోవాలనేది చిన్న మెసేజ్ డిస్కో రాజు అన్న అన్న నా స్టైల్ నీ స్టైల్ చెప్తా మీ డిస్కో రాజు కొంచెం దూరం పెట్టారు మళ్ళీ ఆయనకు ముక్కలకు పోతుంది డిస్కో రాజా సినిమా అన్న కొద్ది అలా టిఫిన్ కూడా వేయలే నేను సినిమాకు వచ్చిన బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటే అంత బలం వచ్చింది అన్న నాకు అంటే అంత బలం వచ్చి సినిమా వస్తుంటే ఒక్కరైతే సార్ నువ్వు వస్తేనే మనం తట్టుకోలేము అట్లాంటి ఇద్దరు ఉంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది అందుకే ఇట్లా సూపర్ ఉన్నది అన్న సినిమా ఇది సూపర్ డిస్కో రాజా సూపర్ మైక్లో బాగా వాసన వస్తుంది మైక్లో వాసన వస్తుంది అన్న ఇది కరికరాలే అన్న పెట్టు పెట్టు అన్న సారీ సినిమా చాలా చాలా బాగుందన్న సినిమా చాలా చాలా బాగుందన్న అన్న సారీ ఏమనుకో సినిమా చాలా చాలా బాగుందన్న మరి నా స్టైలే తిట్లో ఉంటుంది అన్న చాలా చాలా బాగుంది అందరు థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సినిమా సూపర్ రవితేజ గారు బాగా చేశారు సునీల్ గారు క్యారెక్టర్ బాగుంది అందరు బాగుంది వెన్నెల కిషోర్ గారు బాగుంది అందరు పేర్లు గుర్తుకొస్తలేవు అన్న ఈ సాంగ్ ఒకటి బాగుందన్న ఒక్క నిమిషం అన్న నువ్వు ఏమన్నావో నువ్వు ఏమన్నావో నువ్వు నాతో ఏమన్నావో నేనేమన్నాను అంటే కొద్దిగా ప్లీజ్ అన్న నువ్వేమన్నానో నువ్వు ఏమేమన్నావో నువ్వు ఏమన్నావో నువ్వు నాతో ఏమన్నా ఈ సాంగ్ చాలా బాగుందన్న ఈ సూపర్ ఇస్ ఫెంటాస్టిక్ సాంగ్ సునీల్ అన్న విలన్ చేసిండు సూపర్ అన్న ఆ సాంగ్ అన్నదే బీజిఎం సూపర్ అన్న అన్నిట్లే కొడతాడు అన్న ఒక్కడు కూడా అసలు ఫెయిల్యూర్ అయితే అన్ని ఇట్లే పడతాను అన్నకి అప్పుడు అలవై సూపర్ అందరూ బాగా చేసారు అన్న మీరు అన్న మ్యూజిక్ ఇచ్చి వింటాడు సినిమాలో సూపర్ ఉన్నది అన్న సినిమా చాలా చాలా సూపర్ అన్న డిస్కో రాజా సినిమా పేరే మ్యూజిక్ అన్న నువ్వు ప్రతిదీ అన్నీ బాగున్నాయి అన్న ఇది నాకు బాగా నచ్చింది సినిమా గట్టిగా వాడితే గొంతును వస్తుంది అన్న హాస్పిటల్ తీసుకోతా అన్న ఇద్దరు నేను చెప్పినా కదా ఇట్లా బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు అన్న సూపర్ అన్న ఎనర్జీ చాలా చాలా బాగుంది అందరు థియేటర్ కలిసి చూడాలన్న థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సినిమా సూపర్ హిట్ భయ్యా ఇప్పుడో చూసినాం మా రవితేజ సినిమా ఫ్యాన్ నేను ఫ్యాన్నే రవితేజ ఫ్యాన్ని అట్లానే కాదు అందరు నేను సినిమా అభిమాని అన్ని సినిమాలు చూస్తాను సినిమా అభిమాని కానీ ఈ సినిమాలో రవితేజ కామెడీ రవితేజ టైమింగు రవితేజ ఫైటింగు రవితేజ
ట్విస్ట్లు మరి ఎవ్వరు మర్చిపోరు. మెయిన్గా చెప్పుకోవాల్సిందంటే పాయల్ రాజ్పూత్, నభా నటేష్, సునీల్, రవితేజ వీళ్ళ క్యారెక్టర్ హైలైట్. ఈ నలుగురు మధ్యలో నడిచేది రవితేజ డబుల్ యాక్షన్. ఇలా 10 నిమిషాల కొడుకు క్యారెక్టర్ చేసిన నభా నటేష్ లవర్గా ఉంటాడు, 10 నిమిషాల క్యారెక్టర్ చేసిన ఆ వాసు గురించి దొలాడుతుంటే అప్పుడే ఈయన దొరుకుతాడు గ్యాంగ్స్టర్గా. అప్పటి 1980 స్టోరీ, అప్పటి అబ్బూరు రవి కిక్ సినిమాకి రాసినట్టే డైలాగులు ఈ సినిమాకే రాసిండు. ఆ రవితేజ వస్తుంటే ఆ మ్యూజిక్ వేసుకొని వస్తుంటే గన్నులు పెట్టుకొని ఆ రోమాలు రోమాలు లుక్ పొడుస్తుంటాయి, అలా ఉంటుంది సినిమా. సూపర్ హిట్ సినిమా. ఈ సంక్రాంతికి నచ్చింటే ఇదిగిన హిట్ అయ్యేది భయ్య. సూపర్ సూపర్ సినిమా భయ్య. విఐ ఆనంద్ గారు ఆల్రెడీ మీరు సినిమా చూసారు, విఐ ఆనంద్ గారి ఫస్ట్ సినిమా. అదే మన అంత తీసిందిగా నిఖిల్తో సినిమా తీసిందిగా, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం ఒక్క క్షణం యావరేజ్గా నడిచినా కానీ ఎక్కడికి పోతావు చిన్నవాడు సూపర్ హిట్ నడిచింది. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ. సునీల్ విలన్ అని అసలు 5 నిమిషాల్లో అసలు బ్లాండ్ మైండ్ బ్లాక్ విలన్గా ఇప్పటి నుంచి సునీల్ని ఒప్పుకోవచ్చు విలన్. అసలు ఏ మెసేజ్ ఏం లేదు అంటే సినిమా సినిమా స్క్రిప్టు మనకు ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం మాఫియా బ్యాక్గ్రౌండ్, 1980s అయిన మాఫియా బ్యాక్గ్రౌండ్. అప్పుడు రవితేజ మంచు గడ్డల్లో పూర్తి చేస్తారనమాట. అప్పుడు వీళ్ళు డాక్టర్స్ వాళ్ళు బృందం చూసి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ రవితేజని తీసుకొని వచ్చి 65 ఏళ్ళకు వచ్చినాక వీని వాని కొడుకుని చూసి వీడు అనుకొని వాని ఎంబడి పడుతుంటే వీడు సీరియస్ రవితేజ కొడుకు రవితేజ వచ్చేస్తాడు. అప్పుడు నుంచే నడుస్తుంటుంది ఇక స్టోరీ. సూపర్ ఉంటుంది. సునీల్ క్యారెక్టర్ మాత్రం హైలైట్. సెకండ్ హాఫ్ సూపర్ ఉంటుంది. క్లైమాక్స్ ఇంటర్వెల్ సూపర్. బ్లాక్ బస్టర్ అని చెప్పడం బొమ్మ బ్లాక్ బస్టర్ అనేది వేరు, సూపర్ హిట్ అనేది దానికి ఒక రేంజ్ ఉంటుంది, దీనికి ఒక రేంజ్ ఉంటుంది. మూవీ వచ్చేసి సూపర్ హిట్, సూపర్ హిట్. స్టోరీ వచ్చేసి కొత్తగా ఉంది. ఇదేంటంటే అంటే మనిషి ప్రాణం పోయినాక మళ్ళీ తిరిగి వస్తుందా, రాదు. కానీ ఈ మూవీలో ఎట్లా చూపించాడంటే సైన్స్ పరంగా అది పాసిబుల్ అనే విధంగా, అంటే అది సినిమా కాబట్టి మేబీ అట్లా చూపించారు, బట్ అట్లా కొత్తదనంగా ఉంది అన్నమాట స్టోరీ. స్టోరీ అంతా కొత్తగా ఉంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ, ఫస్ట్ హాఫ్ కామెడీ. సెకండ్ హాఫ్ వచ్చేసి క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్లో ట్విస్ట్ అది ఎవరి విషయంలో అంటే సునీల్ గారి విషయంలో ట్విస్ట్ ఉంటుంది. సునీల్ గారు వచ్చేసి ఇదివరకు కామెడియన్గా మనం చూసినాం, బట్ ఈ మూవీలో అతనిలో విలనిజం అనే క్యారెక్టర్ని మనం చూసాం. అది మూవీకి వచ్చేసి ట్విస్ట్. సినిమా ఇస్ సెకండ్ హాఫ్ విజువల్స్ బాగున్నాయి. సినిమా ఇస్ సూపర్ హిట్. దట్ ఇస్ రేటింగ్. ఎంత సార్ రేటింగ్ వచ్చేసి నేను 4 ఇస్తాను కదా. సినిమా హీరోయిన్ క్యారెక్టర్ అంటే అంతా సెకండ్ హాఫ్లో లవ్ ఉందన్నమాట. లవ్ ఉంది, పాయల్ రాజ్పూత్ లవ్ స్టోరీ ఉంది. అంటే డబుల్ యాక్షన్, దిస్ ఇస్ డబుల్ యాక్షన్. కొడుకు తండ్రి అన్నమాట ఇద్దరు రవితేజల. వచ్చేసి స్టోరీ డిఫరెంట్గా ఉంది, బాగుంది బ్రదర్. సినిమా అయితే అల్టిమేట్ ఉంది బ్రో. రవితేజ మాస్ మహారాజ్ బ్యాక్ నిజంగా. సీరియస్ చెప్తున్నాం చాలా చాలా బాగుంది మూవీ. యువల్ రోల్లో సూపర్గా చేశారు అన్నమాట, సూపర్గా చేశారు రవితేజ గారు. సో రవితేజ బ్యాక్ మూవీ అయితే అల్టిమేట్గా ఉంది. లాస్ట్ డైరెక్షన్ అయితే అల్టిమేట్ అనమాట. అసలు లాస్ట్ రెండు ట్విస్ట్లు ఉన్నాయి, మైండ్ బ్లాక్ అయిపోద్ది జనాలకి. అసలు ఎవరు గెస్ట్ చేయారన్నమాట. అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్విస్ట్లు పెట్టారు డైరెక్షన్. సో ఓవరాల్గా గుడ్ మూవీ. రవితేజ గారు తర్వాత ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరంటే సునీల్ గారు. సునీల్ అయితే అసలు ద లైఫ్ టైం బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. సో చాలా బాగుంది సునీల్. సునీల్ యాక్షన్ ఏంటి, తర్వాత స్టార్టింగ్లో ఏంటి, ఎవ్రీథింగ్ సునీల్ సూపర్గా చేశారన్నమాట. తర్వాత ముగ్గురు హీరోయిన్లు కూడా చాలా బాగా చేశారు, చాలా బాగా పర్ఫార్మెన్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఎవ్రీథింగ్ సూపర్గా ఉంది. సో కంప్లీట్ మాస్ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, తర్వాత మనకి ఆ డైలాగ్ డెలివరీ ఏంటి, ఒక డాన్ కింద బాగా చేశారన్నమాట రవితేజ గారు. సో సూపర్గా ఉంది అది. సో డైరెక్షన్ పరంగా ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ జోన్ ఇది. సో అది డైరెక్షన్లో బాగా చేశారన్నమాట. సో వాళ్ళ గుడ్ మూవీ, సూపర్గా ఉంది మూవీ. బొమ్మ బ్లాక్ బాస్టర్ కంపల్సరీ. మాస్ మహారాజ్ బ్యాక్. నేను ఇంతవరకు చూడలేదని చెప్తున్నాను, కానీ ఇప్పుడు వెళ్తాను, టికెట్స్ కోసమే వచ్చాను. కంపల్సరీ చెప్తాను, బాగా చెప్తాను, చూసిన తర్వాత చెప్తాను. మీకు ఇప్పుడే చెప్పాను, సినిమా చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫైట్స్ కానీ నేను చూసిన ట్రైలర్ వరకు చాలా బాగా ఉంది, కంపల్సరీ బాగా వస్తుంది. అందరూ చాలా అద్భుతంగా చేసి ఉన్నారు, ఎందుకంటే నేను ట్రైలర్లో చూశాను, చాలా బాగా ఉంది. సినిమా కోసం టికెట్స్ కోసం వచ్చాను, తీసుకున్న తర్వాత వచ్చిన తర్వాత చెప్తాను. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి, త్వరలోనే మీకు కాల్ వస్తుంది. ఈ వీడియోని లైక్ మాత్రమే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నవారు మీ అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి.